కేసు మలుపులు తిరుగుతోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరు కావాలన్న నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ కోర్టు నిందితులకు బెయిల్ నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో నిందితులకు సీబీఐ కోర్టులో షాక్ తగిలింది. బెయిల్ కోసం శరత్ చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్, బినోయ్ బాబు, విజయ్ నాయర్, సమీర్ మహేంద్రలు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.